ఎన్నికలప్పుడు మాత్రమే రాష్ట్ర ముఖ్యమంత్రి బయటికి వస్తాడు. ఉప ఎన్నికలు వస్తే హామీలు ఇస్తాడు. దళిత బంధు ప్రారంభిస్తానంటే చాలా మంచిది, మేము దాన్ని వ్యతిరేకించాలి ఇక్కడ కూడా. కానీ హుజరాబాద్ ఎన్నికలు కాగానే హుజరాబాద్ కేంద్రంగానే ఎందుకు ప్రారంభిస్తారో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. హుజరాబాద్ తప్పకుండా ఇవ్వాల్సిందే. ఎస్సీ రిజర్వ్ స్థలం చాలా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో, అక్కడ పాపులేషన్ ఎక్కువ ఉందని చెప్పి ఇలా రకరకాలుగా నిబంధనలకు అనుగుణంగా ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలను ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వం కలిసి అప్పుడు నిర్ణయించినవన్నీ కూడా. హుజరాబాద్ ఉప ఎన్నికలు లేకుంటే దళిత బంధు వచ్చేది కాదు. కాబట్టి దళిత బంధు హుజరాబాద్తో పాటు హుజరాబాద్లో ఇవ్వాల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దళిత సమాజానికి సంబంధించిన కుటుంబానికి 10 లక్షలు ఎట్టి పరిస్థితిలో ఇవ్వాల్సిందే. దళిత సమాజానికి సంబంధించిన కుటుంబాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సందర్శిస్తారు. ప్రతి ఇంటికి వెళ్తాం, కార్యకర్తల ఇంటికి వెళ్తారు, వెళ్ళి దరఖాస్తు తీసుకుంటారు, దానికి సంబంధించినటువంటి అన్ని సర్టిఫికేషన్ తీసుకుంటారు. ఇవన్నీ తీసుకపోయి రాష్ట్ర ముఖ్యమంత్రిగా సంబంధిస్తాం. సంబంధిత జిల్లా కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తప్పకుండా సంబంధిస్తాం. ప్రజలు తిరగబడతారని చెప్పి ఎన్నికల్లో నిలదీస్తున్న ఉద్దేశంతో ఇవాళ దళిత బంధు పేరు మీద కొత్త డ్రామాకు తెల్లరేపాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి నీకు దళితుల మీద నిజంగా ప్రేమ అభిమానం ఉంటే, వాళ్ళని ఆదుకోవాలని చెప్పి నీకు ఆలోచన ఉంటే, సమాజంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా పేద వర్గాలను సమాన స్థాయికి, ఉన్నత వర్గాల్లో సమాన స్థాయికి తీసుకురావాలని నీకు ఆలోచన ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదికన దళిత బంధు పథకాన్ని ప్రారంభించాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రిని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. తప్పకుండా దీన్ని ఉద్యమం ప్రారంభిస్తాం మేము.